అందరికీ నమస్తే జేబీకే న్యూస్ కి స్వాగతం. ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు. ఈ నెల 22 కువైట్లో ముగియనున్న వేసవికాలం. కువైట్లో సెప్టెంబర్ 27న పగలు మరియు రాత్రి ఒకే సమయంగా ఉంటుందని ఉజైరి సైంటిఫిక్ సెంటర్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ జమాన్ తెలిపారు. సెప్టెంబర్ 22న దేశం వేసవికి వీడ్కోలు పలికి శరదృతువులోకి ప్రవేశిస్తుందని అన్నారు. కువైట్ కొన్ని దేశాల పౌరులకు వర్క్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలోని మొత్తం 6 గవర్నరేట్ల హౌసింగ్ డిపార్ట్మెంట్కు ఈ విషయంలో మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ నివేదించింది. దీని తర్వాత మ్యాన్ పవర్ కమిటీ ఆన్లైన్ సేవ ద్వారా వీసా దరఖాస్తులను సమర్పించిన సంస్థలకు దరఖాస్తు అంగీకరించబడింది తప్ప ఎటువంటి ఆమోదం లేదా ఇతర ప్రతిస్పందన రాలేదు. అయితే ఏ దేశాలు వర్క్ వీసాలను తాత్కాలికంగా నిషేధించాయో స్పష్టంగా తెలియలేదు. గత కొద్ది రోజులుగా విదేశీలకు కుటుంబ వీసాలు, విజిటింగ్ వీసాలు మొదలైన వాటిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. దీని తరువాత కొంతమంది జాతీయులకు వర్క్ వీసాల మంజూరు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడింది. మహిళను కొట్టిన పౌరుడి అరెస్ట్. కుటుంబ వివాదం కారణంగా జబర్ అలమద్లో మహిళను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కువైట్ పౌరుడిని గురువారం అరెస్టు చేశారు. చట్టపరమైన చర్య కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు ఎంఓఐ తెలిపింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి.